పిల్లలు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ట్రెక్కింగ్ ఎంతో ఉపయోగపడుతుందని అడ్వెంచర్ అకాడమిక్ సూర్యప్రకాష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నెల్లూరులోని నరసింహకొండ ప్రాంతాన్ని నెల్లూరు జిల్లా పర్యాటక అధికారిని దుర్గాభవానితో కలిసి సందర్శించారు. ముందుగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల గురించి పిల్లలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్రెక్కింగ్ ఎలా చేయాలన్నది పిల్లలకు శిక్షణ ఇచ్చారు. అనంతరం సూర్యప్రకాష్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలన్నారు. అప్పుడే వాళ్లలో ప్రశాంతత, సుఖ సంతోషాలు ఉంటాయని తెలిపారు. అలాగే టూరిజం ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్, టూరిజం అధికారులు, స్పోర్ట్స్ అధికారుల సహకారం తనకు ఉందన్నారు. ఇంకా సహకరిస్తే నెల్లూరులోని పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పుడు పిల్లలు ఫోన్లకు అలవాటు పడిపోయారని, అలాంటి పిల్లలకు పర్యాటక ప్రాంతాలను చూపిస్తే వాళ్లల్లో మనోధైర్యం కోల్పోకుండా ప్రశాంత జీవితాన్ని గడుపుతారన్నారు. ఈరోజు వరల్డ్ టూరిజం డే సందర్భంగా మన నరసింహకొండలోనే ట్రెక్కింగ్ స్పాట్కి నెల్లూరు డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ దుర్గాభవాని మేడం గారు రావడం చాలా సంతోషంగా ఉంది. వచ్చి ఇక్కడ ట్రెక్కింగ్ ఎలా ఉంటుందో కూడా మేడం కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. బేసిక్గా ఈ నరసింహకొండలో ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, ఏటీవీ రైడ్ ఇవన్నీ కూడా చేయటానికి బ్యాచ్లు బ్యాచ్లుగా చాలామంది కోర్సులు చేస్తున్నారండి. ఈరోజు మెయిన్ థీమ్ ఏంటంటే ఈ టూరిజం డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా టూరిజంకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అలవాటు పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఫాస్ట్ లైఫ్లో, మోర్ ఓవర్ అందరూ బిజీ షెడ్యూల్లో పర్యాటక ప్రాంతాలకు వెళ్తే కొంతమేరకైనా వాళ్ళకి సుఖ సంతోషాలతో ఉండేదానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. మనం కూడా ప్రతి ఒక్కరికి తెలిసినన్ని టూరిజం స్పాట్స్ గుర్తించి దాన్ని డెవలప్ చేయడానికి మన వంతు కృషి మనం కూడా చేయాలని నేను ఈరోజు టూరిజం డే సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎవరైతే పిల్లలు ఉన్నారో, నేను కూడా ఈ ట్రైనింగ్ ఇక్కడే అయ్యాను. ఫస్ట్ ఇక్కడ అంతా ట్రైనింగ్ అయిన తర్వాత కాశ్మీర్లో, డార్జిలింగ్లో ఇలా అక్కడికి వెళ్ళి మౌంటైనరింగ్కి సంబంధించి కోర్సులు తీసుకొని 7 కాంటినెంట్స్లో 3 కాంటినెంట్ హైయెస్ట్ పీక్స్ క్లైమ్ చేశానండి. ఏషియన్, అదే మన కాంటినెంట్ హైయెస్ట్ పీక్ ఎవరెస్ట్, యూరప్ కాంటినెంట్ హైయెస్ట్ పీక్ ఎల్బ్రూస్తో పాటు ఆఫ్రికన్ కాంటినెంట్ హైయెస్ట్ పీక్ కిలిమంజారో కూడా క్లైమ్ చేశాను. నేను ఇక్కడ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి, ఈ టూరిజం స్పాట్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా నాలాగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్లేసు ఒక ట్రెక్కింగ్ ఒక్కటే కాదండి. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇప్పుడు కొందరిలో పిల్లల్లో ఇప్పుడు ఫోన్లకు అలవాటు పడిపోయి ఇవంతా కూడా మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇలాంటి ప్లేసులకి తీసుకొస్తే కొందరు ఓఎమ్మ అంత హైట అని భయపడతారనమాట. ఇక్కడ మనం ఫుల్ సెక్యూర్గా ఫుల్ ఎక్విప్మెంట్తో ఇవి చేపిస్తే వాళ్ళు కూడా వాళ్ళ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉంటారని తెలియపరచడం కోసం ఈ ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్. నూతనంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండేటటువంటి స్వర్ణాల చెరువును కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని కూడా ఒక పర్యాటక ప్రాంతంగా త్వరలోనే పూర్తి స్థాయిలో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండేటటువంటి సోమశిల, ఏఎస్పేట, కోటితీర్థం వంటి పర్యాటక ప్రాంతాలను కూడా త్వరితగతిన అభివృద్ధి చేయించడానికి కొండబెట్టగుంటలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం టెంపుల్ టూరిజం కింద తీసుకురావడానికి, జువల్ దీనిలో ఉండేటటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నం వద్ద ఏర్పాటు చేసినటువంటి టెంపుల్ టూరిజం ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విద్యార్థులు పర్యాటక రంగంలో బాగా రాణించాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకి దేశంలో ఉండేటటువంటి అతి ముఖ్యమైనటువంటి ఐఐటిటిఎంలు 5 ఉన్నాయి. వాటిల్లో మనకి సౌత్ ఇండియాలో ఉండేటటువంటి ఐఐటిటిఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కింద ఉండేటటువంటి కేంద్రం మనకు సౌత్ ఇండియాలో ఓన్లీ ఒక గొలగముడి నెల్లూరు జిల్లాలో మాత్రమే ఉంది. దీంట్లో మనకి బీబీఏ, ఎంబీఏ కోర్సులు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని జాబ్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉపాధి రంగాన్ని కూడా పెంపొందించుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా. చక్కని రూపం, మంచి వాక్ చాతుర్యం, కెమెరాపై అవగాహన, న్యూస్ మీడియాపై ఆసక్తి, వీడియో ఎడిటింగ్ లో ప్రవేశం, విజువల్స్ పై అవగాహన, మార్కెటింగ్ లో నైపుణ్యం, అడ్వర్టైజ్మెంట్ విభాగంలో ప్రవేశం, న్యూస్ రిపోర్టర్ గా చేరాలనే ఆసక్తి, తెలుగు భాషపై పట్టు మీలో ఉన్నాయా?
అయితే మీ ప్రతిభను నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశం. N3 న్యూస్ త్వరలో మీ ముందుకు. You'll get your date.